కదండి వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా రోజులైపోయింది కదండి వీడియో పెట్టి మీ అందరికీ తెలుసు నేను బొటిక్ స్టార్ట్ చేశాను అనేసి బొటిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఫుల్ బిజీగా ఉండటం వల్ల అస్సలు వీడియో పెట్టడం అనేది అస్సలు కుదరలేదండి యాక్చువల్లీ అక్కడే వీడియోస్ చేద్దాము అని చాలా ట్రై చేశాను కానీ వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫ్యాన్ సౌండ్స్ రావడము ఆ ఫ్యాన్ ఇలా పోనీ సౌండ్ వచ్చినా సరే మైక్ పెట్టుకొని తీద్దాము అనుకుంటే ఆ ఫ్యాన్ ఇలా రౌండ్ తిరుగుతుంటే ఆ లైట్స్కి షేడెడ్ షేడెడ్ కింద కనిపించడము చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట షాప్లో తీయడానికి అవన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి తీద్దాము అనుకుంటే ఎప్పటికప్పుడు అక్కడే కూర్చొని మరీ కుట్టించుకొని మరీ తీసుకెళ్తున్నారనమాట సో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అసలు మీకు చూపించడానికే కుదరట్లేదు యాక్చువల్లీ ఈరోజు ఖచ్చితంగా ఇవి మీకు చూపించాలి అనేసి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట బేబీస్కి ఫ్రాక్స్ కుట్టామండి ఎంత అందంగా ఉన్నాయో ఇంతకుముందు కూడా ఒక ఫ్రాక్ షార్ట్లో పెట్టాను అంతే నేను మీకు అది చూపించలేకపోయాను వీడియోలో చెప్పాను కదండి అక్కడే కూర్చొని ఏదైనా చిన్న చిన్నవి అంటే హెమ్మింగ్ అవి ఉంటాయి కదా అవన్నీ వేయించుకొని అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు వీడియో తీయడం అయితే కుదరట్లేదు సో అందుకనేసి ఈరోజు ఖచ్చితంగా మీకు చూపించాలి అనేసి కొన్ని ఒక రెండో మూడో తీసుకొచ్చానండి ఆ ఫ్రాక్స్ మీతో షేర్ చేస్తానమాట ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను ముందే చూపించానండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తోటి మొన్న కూడా ఒక షార్ట్ పెట్టాను కదా మనం కస్టమైజ్ చేసింది అనేసి అదే ఫ్యాబ్రిక్లోని ఇంకొక ఫ్రాక్ అనమాట చాలా బాగుంది కదండి అసలు ఎంత నచ్చేసిందో నాకైతే ఎంత క్యూట్గా ఉందో కదా అండ్ ఈ పైన వచ్చేసి ఈ పైన నార్మల్ నెట్ కాదండి ఇవంతా కూడా చిన్న 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 ఫ్రిల్స్ అనమాట సో మీకు కనిపిస్తుందా సో ఇదిగో సో ఇట్లాగా చిన్న 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 ఫ్రిల్స్ వస్తాయన్నమాట ఫ్రిల్స్ వచ్చి ఒకవైపు వచ్చేసి ఇలా ఇలాగా యాస్టీస్ ఇలానే కాదండి మన దగ్గర కస్టమైజ్ చేయించుకున్న వాళ్ళు ఇలా చేయించుకున్నారు కానీ మీకు ఏ రకంగా కావాలన్నా ఏ మోడల్లో కావాలన్నా సరే ఇంచక్కగా కస్టమైజ్ చేస్తామండి ఇది క్లాత్ అన్నా పంపిస్తాము దీంట్లో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట 1 ఇయర్ బేబీకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ గుచ్చుకుంటాయన్న ప్రాబ్లం లేకుండా ఇవన్నీ ఊడిపోతాయేమో అన్న ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట సో లోపల మనం లైనింగ్ కూడా ఏంటంటే కాటనే వేస్తామండి ఎందుకంటే చిన్న బేబీస్ కదా అందుకనేసి ఓన్లీ కాటన్ మాత్రమే వేస్తామన్నమాట అది కూడా డబల్ లేయర్ వేస్తాం ఎందుకంటే ఇంత ఇంత ఫ్రాక్ కుట్టించుకున్నప్పుడు క్యాన్ వేయకపోతే అస్సలు అందం ఉండదండి సో క్యాన్ వేస్తాం కాబట్టి ఖచ్చితంగా డబల్ లేయర్ వేస్తామన్నమాట లైనింగ్ సో చూసారా ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది సో చాలా సింపుల్గా ఒక డే అంతా కూడా ఇంచక్క బేబీ క్యారీ చేయగలుగుతుంది అనమాట అంత బాగుంటుంది మనకి క్యాన్ కూడా ఏమీ గుచ్చుకోదండి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా మనం కాటన్ వేస్తాం కాబట్టి క్యాన్ కూడా అస్సలు ఇబ్బంది పెట్టుకోదు అనమాట బేబీకి అండ్ చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సో బ్యాక్ సైడ్ జిప్ కన్నా కూడా ఇట్లా బుక్స్ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇట్లా బుక్స్ ఇచ్చామన్నమాట ఓకేనా సో మీకు ఇక్కడ ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అంటే ఇక్కడ ఒక బంచ్ ఫ్లవర్ కానీ ఏదన్నా సరే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మేము ఏంటంటే అంటే ఇంకొంచెం సన్నగా ఉన్న పిల్లలకి అయితే హిప్ బెల్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది సో దానికోసం ఇదొకటి తయారు చేసాము సో కింద వచ్చేసి ఇట్లా వస్తుంది అన్నమాట సో ఇదంతా కూడా మన జడ అల్లినట్టు వస్తుందండి దీన్ని ఇలాగా టై చేసేసుకోవడమే నడుము దగ్గర సో ఒక పక్కకి ఇలా టై చేసేసుకుంటే ఒక పక్కన ఇలా హ్యాంగ్ అవుతుంటాయి చాలా బాగుంటుంది సో ఇలా అన్నమాట ఇట్లా కట్టేసుకోవడమేనండి సో చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఓన్లీ క్లాత్ కావాలన్నా పంపిస్తామన్నమాట సో దీన్ని ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదండి ఆ వాట్సాప్ నెంబర్కి ఇంచక్క మెసేజ్ చేసి ఓన్లీ 1 ఇయర్ బేబీస్కే కాదండి ఇది ఎంత పెద్ద బేబీకన్నా సరే ఇంచక్క కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట అప్ టు నా సైజ్ వాళ్ళకన్నా సరే ఇంచక్క కస్టమైజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది అంత ఫ్లఫీగా వచ్చి అసలు ఎంత నచ్చేసిందో నాకైతే ఇప్పుడు అంటే రిసెప్షన్స్కి వాటికి వేసుకుంటున్నారు కదా అలాంటి అంటే ఆ ఏజ్ వాళ్ళకు కూడా ఇంచక్క కస్టమైజ్ చేయొచ్చు అనమాట మనము పైన వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఇవ్వలేదు కాబట్టి మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి మనం పైన ఇలా ప్లెయిన్ ఇవ్వలేదండి ఇట్లాగా ఇవన్నీ చూసారా ఇవన్నీ ఫ్రిల్స్ అనమాట ఇవి అసలు ఇంకేం అవ్వవు సో చూసారు ఎంత నీట్గా అన్నీ ఈక్వల్గా వచ్చినాయి కదా సో చాలా అందంగా ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా అందంగా ఉంటుంది అనమాట సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి అదండి మీకు ఏ ఇయర్ అంటే మీ పాపకి ఏ ఇయర్ పాపకు స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నారు మీరు ఇంకా హైట్ చెప్పారంటే ఇంకా ప్లస్ అవుతుంది అనమాట హైట్ చెప్తే
వెంటనే ఎంత అవుతుంది ఏంటి అనేది మేము చెప్తాం అన్నమాట. ఓన్లీ క్లాత్ కావాలన్నా లేకపోతే కస్టమైజ్ చేసి పంపించమన్నా సరే పంపిస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ది వచ్చేసి, సో నెక్స్ట్ది వచ్చేసి మన దగ్గర అంటే కనిగిరిలోని లోకల్లో వాళ్ళు వచ్చి కస్టమైజ్ చేయించుకున్నారనమాట. సో బేబీకి బర్త్డే కంటండి, సో తను అస్సలు గుచ్చుకునేవి వేసుకోదంట. సో అందుకనేసి నెట్ గుచ్చుకోదు కానీ ఇలాగ కావాలి అనుకొని వాళ్ళు ఈ క్లాత్ తీసుకొచ్చుకున్నారు, ఈ శారీ తీసుకొచ్చుకున్నారనమాట. మా కనిగిరిలో ఇవి దొరుకుతున్నాయి ఈ శారీస్. సో ఈ శారీస్ తెచ్చుకుంటే ఇట్లా కస్టమైజ్ చేసామండి. మీకు వీడియోలో అంత ఏంటి బౌన్సీగా కనిపించట్లేదు కానీ చాలా అదే ఏంటి ఇలాగ బుట్టలాగా ఉండి చాలా చాలా బాగుంది. సో ఇక్కడంతా కూడా ఫ్రిల్ ఇచ్చేసాము, ఎందుకంటే కింద బార్డర్ వచ్చింది కాబట్టి ఇది అంబ్రెల్లా మోడల్ కుట్టడానికి పనికిరాదండి. సో బార్డర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రిల్లే పెట్టాలి, ఫ్రిల్ ఇచ్చేసాము. అండ్ చిన్నపిల్ల కాబట్టి చిన్న పాప కాబట్టి ఇట్లా కట్టుకునేటట్టే కావాలన్నారు వాళ్ళ మదరు. సో అందుకనేసి ఇట్లా నాడాలు కట్టుకునేటట్టే వేసామన్నమాట. దీనికి కూడా అంతే డబల్ లైనింగ్ ఇస్తామన్నమాట. క్యాంటైన్ వేసిన ప్రతిదానికి కూడా డబల్ లైనింగ్ ఇస్తామండి. అండ్ దీనికి వచ్చేసి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసాము. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా, అయ్యో దూరంగా బయట పెట్టి చూపించలేకపోతున్నాను. సో ఇట్లానమాట. సో పైన చూపిస్తాను నేను. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ టూ లేయర్స్ రఫల్ హ్యాండ్స్ ఇచ్చేసాము. అండ్ కింద వచ్చేసి ఇలాగ కట్ వర్క్ వస్తుంది. పైన ఈ ఫ్లవర్ కూడా నేనే తయారు చేశానండి. అంటే ఇదంతా కూడా ప్లెయిన్గా అనిపించింది. బయట బటన్స్ ఏమన్నా తెచ్చి వేద్దాం అనుకున్నాను కానీ మరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అంటే ఇంత బాగా చేసినప్పుడు ఇది కూడా హ్యాండ్తో చేస్తే బాగుంటుంది అనిపించింది. వాళ్ళ మదర్ కూడా నాకు ఫ్లవర్సే కావాలన్నారు, కాకపోతే ఆవిడ చిన్న చిన్న ఫ్లవర్స్ కావాలన్నారు. చిన్న చిన్న ఫ్లవర్స్ కన్నా కూడా ఇలాగ ఒక్కటే పెద్ద ఫ్లవర్ అయితే బాగుంటుంది అనేసి సో ఇట్లాగ ఫ్లవర్ వేసి దానికి ఇలాగ హ్యాంగింగ్స్ పెట్టాను. సో ఇట్లాగ హ్యాంగ్ చేశాను అన్నమాట సేమ్ కలర్ తోటి. అండ్ వెనకాలైతే, సో వెనకాలైతే ఇలా డిజైన్ చేసామండి. అంటే పాప వేసుకుంటే ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇట్లాగ జస్ట్ ఓపెన్ కింద అంటే బుక్సులు అవేమీ లేకుండా, జిప్పు అలాంటిది ఏమీ లేకుండా బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట. ఇంకొంచెం బొద్దుగా అయినా సరే ఇంచక్క ఫిట్ అయిపోతుందండి ఇది. అంటే ఇది ఇది ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వస్తుంది కాబట్టి ఇంచక్క వేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చాము, ఇట్లా చిన్న ఫ్రిల్ వచ్చేసి సో థ్రెడ్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగ. సో చాలా బాగుంది కదా, సో చాలా సింపుల్గా బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఫోటోలో చూసేదన్నా కన్నా కూడా రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది. ఇట్లా ఎవరికన్నా కావాలన్నా సరే కస్టమైజ్ చేస్తాం. చెప్పాను కదా ఈ శారీస్ మా కనిగిరిలో దొరుకుతున్నాయి. సేమ్ ఇట్లాంటి శారీస్లో కావాలన్నా సరే నేను శారీ తీసుకొని మీ పాప సైజ్కి కస్టమైజ్ చేయమన్నా చేస్తామన్నమాట. సో ఓకేనా? అండ్ నెక్స్ట్ది వచ్చేసి, సో ఇవన్నీ క్యాన్స్ ఉండటం వల్ల వీటిలన్నింటినీ ఇంటికి తీసుకురావాలంటే పెద్ద పెద్ద బ్యాగుల్లో పెట్టుకొని తీసుకురావాల్సి వస్తుంది. యాక్చువల్లీ తీసుకొచ్చాను కానీ దీని మీద బ్లౌజ్ తీసుకురాలేదండి. ఇవన్నీ పెట్టుకునే హడావిడిలోని బ్లౌజ్ తీసుకురావడం మర్చిపోయాను. అండ్ ఇది కూడా నార్మల్ లంగానే, కాకపోతే ఏంటంటే దీనికి కూడా క్యాన్ వేయడం వల్ల ఒక బుట్టలాగా వచ్చి మనము కుట్టించుకునేటప్పుడు కుట్టించుకునే వాళ్ళందరికీ చెప్తున్నానండి. అంటే మ్యాక్సిమం పెడతాము కానీ చిన్న చిన్న వాటి దగ్గర లైనింగ్ అంత పడుతుందా, డబల్ లైనింగ్ ఎందుకు, ఒక లైనింగ్ సరిపోదా, క్యాన్ ఎందుకులే ఎక్కువ కాస్ట్ అయిపోతుందిలే అట్లా అనుకుంటా. ఏంటి 50 రూపాయల దగ్గర 25 రూపాయల దగ్గర అనుకుంటాం కానీ అవే అందంగా ఉంటాయండి. క్యాన్ వేస్తే చూడండి ఎంత అందంగా ఉందో, అసలు బుట్ట బొమ్మలా ఉండదు. దీంట్లో ఒక బేబీని ఊహించుకోండి ఎంత బాగుంటుంది. అదే మామూలుగా కుట్టేస్తే ఏంటంటే వెలబడిపోయినట్టు తప్పడుగా అట్లా అయిపోతాయి కదా. అట్లా కాకుండా కొంచెం క్యాన్ ఎక్కువ పడుతుంది, కొంచెం లైనింగ్ ఎక్కువ పడుతుంది. అంతే తప్పితే పెద్ద ఎక్కువ ఇంత కాస్ట్ పెట్టి మనం లంగా కొనుక్కున్నప్పుడు, ఇంత కుట్టించుకుంటున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువైనా సరే ఇట్లా కుట్టించుకుంటే అందంగా ఉంటాయి. సో దీని బ్లౌజ్ తీసుకురాలేదండి, రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది క్లాత్ మన దగ్గరది కాదు, వాళ్ళే తెచ్చుకున్నారు. సో దీంతో ఇలా కస్టమైజ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది పైన రెడ్ కలర్ క్లాత్ తీసుకొచ్చుకున్నారు. ఇది 2 మీటర్స్ తెచ్చుకున్నారంట. 2 మీటర్స్ తెచ్చుకుంటే ఇట్లా లంగా అయింది. ఇంకొక ఫ్రాక్ కూడా కుట్టామన్నమాట ఇదే పాపకి. ఇంకొక చిన్న మోకాళ్ళ దాకా ఫ్రాక్ కుట్టాము, పైన రెడ్ కలర్ వేసి కింద
ఈ గ్రీన్ కలర్ వేసి ఫ్రాక్ కుట్టాము, అది కూడా చాలా బాగా వచ్చింది. దానికి రఫెల్ హ్యాండ్స్ ఇచ్చాము. సో దీనికి ఏమో బుట్ట చేతులు ఇచ్చి కుట్టాం కానీ ఆ బ్లౌజ్ మిస్ అయిపోయింది. సో మీరు ఎవరైనా సరే బయట కుట్టించుకున్నా సరే చిన్న క్యాన్ క్యాన్ వేయించి కుట్టించుకోండి. సో కొంచెం కాటన్ లైనింగ్ ఎక్కువ పడుతుంది, అంతే, చాలా బాగుంటుంది. బుట్టల్లాగా ఉంటారనమాట, బుట్ట బొమ్మల్లాగా ఉంటారు పిల్లలు, చాలా బాగుంటుంది. సో ఇవండి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇవి వీడియోలో ఎలా కనిపించినాయో కానీ రియల్గా మాత్రం చాలా బాగున్నాయి. మీకు ఎలా వచ్చింది అని చూసి మళ్ళీ వీడియో తీయడానికి కూడా అంత టైం లేదు, ఎందుకంటే కస్టమర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. గబగబా తీసేసి ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేయాలి. సో అందుకనేసి ఓకేనా. సో ఇదండి ఇవాంటి వీడియో. ఇవే కాదండి, మీకు ఏ మోడల్లో కావాలన్నా ఎలా కావాలన్నా సరే చక్కగా కస్టమైజ్ చేస్తామన్నమాట, చాలా తక్కువ బడ్జెట్లో. మనం మార్కెట్లో చూసుకున్నా సరే, ఆన్లైన్లో చూసుకున్నా సరే చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు కదా, అలా కాదండి. మేమైతే మాత్రం మినిమం ఛార్జెస్ వేసుకొని చాలా తక్కువలో, మ్యాక్సిమం తక్కువలోనే అయ్యేలాగా చూస్తానమాట. ఓకేనా. సో ఇదండి ఇవాంటి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.